Step into Value Zone. Hypermart. Patanjali. పెద్దగా చదువుకోలేదు, ఆర్థిక స్థితి సహకరించలేదు, కుటుంబం గడవాలంటే, జీవన పయనం సాగాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? సుదీర్ఘంగా ఆలోచించాడు. తనకు తెలిసిన విద్య డ్రైవింగ్, ఆ రంగంలోకి అడుగుపెట్టి నిలదొక్కుకోవాలని ప్రయత్నించాడు. కానీ సాధ్యపడలేదు. ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందో ఏమోనని ఎందరినో అడిగి చూశాడు. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఒక రిక్షా అద్దెకు తీసుకుని లాగడం ప్రారంభించాడు. ఉన్న రోజు తింటూ లేని రోజు పస్తులుంటూ కాలం గడపసాగాడు. కూరగాయలు అమ్మాడు, కూలీ పనులు చేశాడు. అలా ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఎన్నో ఆలోచనలు చేశాడు. అందులో ఒకటి ఫలించింది. ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పుడు వందలాది మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాడు. ప్రధాని ప్రశంసలు పొందాడు. ఒక సినిమా కథలా సాగిన అతని జీవితం ఎందరికో ఆదర్శంగా మారింది. అతని పేరు దిల్కుష్ కుమార్. బీహార్లోని సహర్సా జిల్లాలో ఉన్న బన్సావ్ అతని సొంతూరు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రం. దీంతో ఇంటర్తోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ కుటుంబానికి ఎలా అండగా నిలబడాలి, పోషణ ఎలా జరగాలి, ఇదే ఆలోచన. ఎన్నో రోజులు నలిగిపోయాడు. కానీ ఏదో ఒకటి చేయాలి. తనకు తెలిసిన డ్రైవింగ్ విద్యతో ఉద్యోగం సంపాదించుకుందామంటే అది అక్కరికి రాలేదు. ఢిల్లీ వెళ్లి ప్రయత్నం చేద్దామని రైలెక్కాడు. బస్ డ్రైవర్గా పనిచేసేందుకు ఎందరెందరినో సంప్రదించాడు. కానీ లాభం లేకుండా పోయింది. తిరిగి సొంతూరు వెళ్లలేక ఏడేండ్లు అక్కడే ఉండి రిక్షాలాగాడు. కూలీగా మారాడు. ఎన్ని పనులు చేసినా ఆదాయం లేదు. తన సంపాదన ఖర్చులకే చాలడం లేదు. దీంతో విధి లేని పరిస్థితుల్లో తిరిగి మళ్లీ బీహార్ వెళ్లిపోయాడు. పాట్నాలో కూరగాయలు అమ్మాడు, జిరాక్స్ సెంటర్ పెట్టాడు. కలిసి రాలేదు. నిరుత్సాహం కమ్మింది. బన్సావ్ బస్ ఎక్కాడు. చిన్నప్పటినుంచి ఎన్నో కలలు కన్నాడు. మరెన్నో ఊహలతో అల్లుకుపోయాడు. చేసినవన్నీ కలిసి రాలేదు. చేస్తున్నప్పుడు నచ్చకపోయినా రాజీ పడిపోయాడు. అయినా సంపాదన లేదు. ఊరెళ్ళిపోయే ఆలోచనలో పడ్డాడు. వారిని వీరిని అడిగే కంటే తానే అప్పోసొప్పో చేసి ఒక సంస్థను పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు కార్యరూపమిచ్చాడు. 2016లో ఆర్యగో అన్న పేరుతో క్యాబ్ సేవల్ని ప్రారంభించాడు. ఒక సెకండ్ హ్యాండ్ నానోకార్తో మొదలైన క్యాబ్ సేవలు కేవలం 2 సంవత్సరాల్లో 7 జిల్లాలకు విస్తరించాడు. అలా మొదలైన అతని కొత్త జీవితం పరుగులు పెడుతూనే ఉంది. ఇక అంతటితో ఆగలేదు. రోడ్వేస్ అనే యాప్ను ప్రారంభించి బీహార్లో విస్తృతంగా సేవలందిస్తున్నాడు. ఎక్కడా రాజీ పడకుండా ఐఐటి, ఐఐఎంలకు సంబంధించిన వారిని ఉద్యోగాల్లో పెట్టుకున్నాడు. వారి సలహాలు, సూచనలతో కొత్త కొత్త ఆలోచనలను ఆవిష్కరిస్తూ వ్యాపార ప్రగతి సాధిస్తున్నాడు. వన్ వే ట్యాక్సీ విధానానికి నాంది పలికాడు. దీనికి మంచి ఆదరణ లభించింది. అప్పటికే బాగా పాతుకుపోయిన ఓలా, ఊబర్ వంటి సంస్థలకు భిన్నంగా ట్యాక్సీ చైన్ విధానాన్ని తీసుకువచ్చాడు. ఎంతో సుదూర ప్రాంతాలకు కూడా క్యాబ్లు వెళ్తుండడంతో రోడ్వేస్కు విపరీతమైన ఆదరణ పెరిగింది. కార్ల సంఖ్య 5,000కు చేరుకుంది. దిల్కుష్ కుమార్ సేవలు ప్రధానమంత్రి వరకు వెళ్లాయి. అంతే, ఆయన ప్రశంసలు కురిపించారు. త్వరలో 25,000 క్యాబ్లతో కేరళ నుంచి కాశ్మీర్ వరకు సంస్థను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాడు. కొద్ది సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం రిక్షాలాగిన దిల్కుషేనా ఇప్పుడు ఈ స్థాయికి చేరింది అనుకుంటున్నారు బన్సావ్ ప్రజలు. అతన్ని అనుసరించుకొని ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు. మరెంతోమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. హ్యాట్సాప్ దిల్కుష్.